గ్రామీణ ప్రాంతంలో సౌరశక్తి ద్వారా పంపులు కానీ పంటలు పండించాలనేటువంటి అంశం మీద కేంద్ర ప్రభుత్వము కొన్ని సబ్సిడీలను ఇస్తూ ఉంది అదేవిధంగా ఎక్కడైతే మారుమూలంగా ఉన్నటువంటి గ్రామాల్లో అంతలకల కూడా ఈ కరెంటు ఎక్కువ రేట్ అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వము కొంత ఆదా చేసుకుని ఈ యొక్క సౌర పలక మన కనపస్తున్నటువంటి సౌర పలకలు అంటాం దీని ద్వారా కరెంటు ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఈ ఈ యొక్క సౌర పలకలను ఏర్పాటు చేసుకొని బోరు బావులకు ఈ యొక్క కరెంటు కనెక్షన్ ఇచ్చుకొని అతి తక్కువ ఖర్చుతో మోటార్లకు వినియోగిస్తూ అదేవిధంగా ఈ యొక్క పంటలు పండించుకొని అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఇందుకు కేంద్ర ప్రభుత్వము చెప్తా ఉంది వందల కోట్ల సబ్సిడీలు ఇస్తూ ఉంది అదేవిధంగా కేంద్ర విద్యుత్ శాఖ కూడా ఈ విధంగా చెప్తా ఉంది ప్రయోగాత్మకంగా తొలుత నాలుగు వందల మంది నాలుగు వందల బోర్లకు ఈ యొక్క సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉదాహరణకు ఒక రైతు పొలంలో వ్యవసాయ బోర్కు ఐదు హెచ్పి కరెంటు మోటార్ పెడితే దానిని నడపడానికి ఏడు కిలో వాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పొలకాల ఏర్పాటుకు మూడు పాయింట్ ఫైవ్ లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇందులో ముప్పై శాతం రాయితీని భరిస్తామని కేంద్రం నిధులు మంజూరు చేసింది కానీ ఇవి రావాలంటే మరో ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం తప్పక భరించాలనే షరతు పెట్టింది మిగిలిన నలభై శాతం సొమ్మును రైతులు పెట్టుకుంటే సరి లేదా డిస్కం భరించాలి సాధారణ కరెంట్ వ్యవసాయ కనెక్షన్ ఇవ్వడానికి డిస్కౌంట్ ప్రస్తుతం డెబ్బై వేలు భరి భరిస్తున్న దానికి మరికొంత కల్పిస్తే అదే బోర్కు అప్గ్రేడ్స్ అప్గ్రేడ్ జరుగుతుందని చెప్తా ఉన్నారు ఇక ప్రతిపాదనలు పంపాం రాష్ట్రంలో నాలుగు వందల బోర్లకు వచ్చే మార్చిలో అప్గ్రేడ్స్ సౌర విద్యుత్ ఏర్పాటు కేంద్రం అనుసరించిన మాటను వాస్తవమేనని ముప్పై శాతం రాయితీ భరించడానికి నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కూడా చెప్తా ఉన్నారు ఇక ఈనాడుకు ఈ యొక్క ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఎండి జానకయ్య గారు ఈ విధంగా చెప్పడం జరిగింది గిరిజన రైతు బోర్లకు నీటి ఏర్పాటును పరిశీలించాలని గిరిజన సంక్షేమ శాఖను కోరినట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది ఇది ముఖ్యంగా రైతులకు ఎంతో లాభ మార్గంగా ఉంటుందని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది దీన్ని వినియోగించుకోవాలని ఈ యొక్క రైతులకు గిరిజన రైతులకు కానీ వీళ్ళకు విజ్ఞప్తి చేస్తూ దీనివల్ల చాలా కరెంటు ఆదా కావడానికి బయట నుంచి విద్యుత్తును కొనుక్కోకుండా స్వయం సమృద్ధిగా కరెంటును ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకుంటూ నేను ఈ వీడియో చేయడం జరిగింది నా పేరు వైచన్నకేశ్వర రెడ్డి సోషల్ ఇవి రైతులకు ఉపయోగపడేటువంటిది కాబట్టి ఈ యొక్క వీడియో చేయడం నమస్తే ధన్యవాదం